నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న, ముందుగా హెడ్లైన్స్. పదవికి కావూరి రాజీనామా, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన. తిరుమలేశ్వర సేవలో సినీ ప్రముఖులు, ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు. పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవద్దు, ఆయనకు నటించడమే వచ్చంటూ విమర్శించిన వైఎస్ఆర్సీపీ నేత. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైళ్లు రెండు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా మరో 12 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుతాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 410 కిలోమీటర్ల దూరంలో సోనిభద్ర సమీపంలో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. వారణాసి శక్తినగర్ ఇంటర్సిటీ రైలు సోనిభద్ర సమీపంలోని ఓబ్రాడామ్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి ఉంది. అయితే అప్పటికే స్టేషన్లో ఆగి ఉన్న కాత్నీ ఎక్స్ప్రెస్కు రైల్వే సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కాత్నీ ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వరంగల్ జిల్లా ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని ఆదరిస్తారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సమ్మక్క సారక్క జాతరను వైభవంగా నిర్వహించిన ఘనత తెలుగుదేశానిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జిల్లా అన్ని విధాలుగా నష్టపోయిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా చేస్తామని చంద్రబాబు తెలిపారు. జిల్లాకు చెందిన చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారే తెలంగాణ కోసం పోరాడారు తప్ప కేసీఆర్ కుటుంబ సభ్యులు కాదని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. సామాజిక న్యాయం తెలుగుదేశంతోనే సాధ్యమని ఆయన, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే బీసీలు ఎంపీలయ్యారని, అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆర్థికంగా రాజకీయంగా తెలంగాణ వాసులను పైకి తీసుకువస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ అని, ఆ పార్టీ అధినేత పూటకో మాట మాట్లాడుతున్నారని, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న ఆయన ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ వసూళ్ల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. గడీ పాలన కావాలో లేక సుపరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం తప్ప తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమి చేయలేరు, అది యథార్థం. ఇంత మునుపు ఇక్కడిని 2009 ఎన్నికల కంటే ముందు బీసీ గర్జన పెట్టాం, ఈరోజు మళ్ళీ ప్రజా గర్జనతో ఇక్కడికి వచ్చాం. వరంగల్లో చూస్తా ఉంటే నాకు ఏ మాత్రం అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతారు, అందులో కూడా అనుమానం లేదు. వరంగల్ జిల్లా కాకతీయుల కిల్ల, పోరాటాలకు పుట్టినిల్లు, 860 సంవత్సరాలు చరిత్ర. ఊరిగల్లు ప్రతి మహిళ ఒకటి ఆలోచించాలి, ఒక్కొక్క మహిళ ఒక్కొక్క రుద్రమ దేవిగా తయారు కావాలి. లెజన్ చిత్ర బృందం విజయోత్సవ యాత్రలో భాగంగా ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనికి టీడీటీ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య పైరసీని అరికట్టాలని అభిమానులను కోరారు. లెజన్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క వీడియో పైరసీని అరికెట్టి బాధ్యత అభిమానులతో పాటు ప్రేక్షకుల మీద కూడా ఉంది. ఎందుకంటే ప్రోత్సహించకూడదు ఈ యొక్క వీడియో పైరసీని అని. థియేటర్ లో చూస్తే ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి నిర్మాత కూడా చిత్రం నిర్మించడం జరిగింది. అలాగే థియేటర్ లో చూసినంత రియాక్షన్ మనకి మామూలుగా ఈ వీడియోలో చూస్తే ఉండదు. ముఖ్య
అభిమానులు కూడా ఎక్కడికక్కడ ఒక గంట కనిపెడుతూనే మీడియా పరిస్థితిని అరికెట్టడం జరుగుతుందని జరుగుతుంది. ఇంకా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరగాలని జరిపించాలని వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళి పార్టీ అధ్యక్షులతో చర్చించిన తర్వాత నేను ఎక్కడ నిలబడినని నేను నిర్ణయించుకుంటాను. పదవికి కావూరి సాంబశివరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్ కు సమర్పించారు. రాష్ట్ర విభజనకు నిరసనగానే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. బాబులు ఏదో వస్తానని చెప్పి భయపడి ఆవేశపడి బాధపడి కూలిపోయి ఆ రకంగా బాధపడటం నాకు ఇష్టం లేదు. అట్లా అని చెప్పి అతను నోటికాడి ఏదైనా పనులు ఉంటే తినాలని నాకు లేదు. బాబు తెలుగుదేశంలో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి ఆస్కారం ఉంటే నాకు రావాలని లేదు. నేను మనం నివృత్తి చేస్తున్నాను, నాకు రావాలని లేదు. అది నిర్ణయించాల్సింది నేను బాబు కాదు, వాళ్ళ నాయకుడు. కాబట్టి అట్లాగే ఇంకో పార్టీ ఏదైనా కానీ ఇవాళ రెండు పార్టీలే, బీజేపీ ఉందంటే బీజేపీకి అటాక్ లేదు. కాబట్టి మీ అనుమానాన్ని నివృత్తి చేయడం చెప్తున్నాను. ఇప్పటి వరకు పెద్ద ఏవి మాట్లాడుకున్న సందర్భాలు కానీ లేకపోతే మీ వీళ్ళని పంపించిన సందర్భాలు మధ్యవర్తులు పంపించిన సందర్భాలు ఎందుకనంటే నా కార్యకర్తలతో ముందు మాట్లాడి ఆ తర్వాత పద్ధతిలో వెళ్ళాలని ఉద్దేశంతోనే ఉన్నాను కాబట్టి వెళ్ళలేదు. ఇప్పుడు ఇవాళ మాట్లాడిన తర్వాత ఆ తర్వాత కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. నేనేమీ తొందరపడదు, నాకు ఆ అవసరం లేదు. ఎందుకంటే నేను పోటీ చేయకుండా ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ పార్టీలో పోటీ చేసి గెలవసి మళ్ళీ కార్యకర్తలకు న్యాయం లేదా మన ప్రాంతానికి న్యాయం దేశానికి న్యాయం లేకపోతే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి. భార్యకు విడాకులు ఇచ్చి తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఉగాదికి తల్లి ఊరెళ్ళింది, ఏం జరిగిందో ఏమో తెలీదు. ఓ వ్యాపారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితుడి ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దాసరి అనిల్ నగరానికి వలసొచ్చి మోతీనగర్ అవంతినగర్ తోటలో నివాసం ఉంటున్నాడు. బల్కంపేటలో ఫ్యాన్లకు అమర్చే రెగ్యులేటర్ స్విచ్ బోర్డులు తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. ఈయనకు వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కుటుంబ తగాదాల కారణంగా 2004లో భార్యకు విడాకులిచ్చి తల్లి ప్రమీలారాణితో కలిసి ఉంటున్నాడు. ఉగాదికి తల్లి ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి ఇంటికొచ్చిన అనిల్ తెల్లారేసరికి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే బుధవారం ఉదయం అనిల్ స్నేహితుడు తారాసింగ్ ఫోన్ చేస్తూ ఉండగా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంతో అనుమానంతో ఇంటికొచ్చాడు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా అనిల్ రక్తపు మడుగులో ఉండటంతో భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హత్యకు గల కారణాలను ఆరా తీశారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ను రప్పించి పరిశీలించినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దుండగులు కాళ్ళు చేతులు కట్టి అరవకున్న నోట్లో గుడ్డలు కుక్కి కత్తులతో మెడకోసి హతమార్చారు. తలపై కూడా కత్తిపొట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలంలో ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనిల్కు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేక భార్యతో గొడవలు ఉన్నాయా, స్నేహితులే హతమార్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంటే కుటుంబస్తులు ఏమైనా సమాచారం ఇస్తున్నారు, పాత కక్షలు ఏమైనా దీనికోవడం ఏమైనా సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన వెంకన్న దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు పేర్కొన్నారు. సార్ ఈ పక్కన థ్యాంక్ యూ.
సార్ వన్ సెకండ్ సార్. మరిన్ని వార్తలకు వెళ్లే ముందు చిన్న విరామం.